ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అందరికీ వందనాలు మన ధ్యాన భాగం కొనితలు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అయితే మనల్ని మనమే విమర్శించు కొని ఎడల తీర్పు పొందకపోదు మనల్ని మనమే విమర్శించు కొని ఎడల తీర్పు పొందకపోదు మనము తీర్పు పొందిన ఎడల మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగుకుండినట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము ఈ వాక్యానికి అర్థమేందంటే ఇక్కడ ఏమనుంది ఈ వచనంలో మనల్ని మనమే విమర్శించు కొనిన ఎడల విమర్శించు కొనిన ఎడల అంటే ఏ విషయంలో విమర్శించుకోవాలి ఇది దేవుని ఆజ్ఞగా పాటించానా లేదా అని విమర్శించుకోవాలి రెండు నేను ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాను లేదా విమర్శించుకోవాలి మూడు నేను కనీసం ఒక్కరికన్నా నా సాక్ష్యాన్ని పంచుతున్నాను లేదని విమర్శించుకోవాలి ఇందులో చాలా అద్భుతమైన థీమ్ ఏంటంటే ఇక్కడ ప్రభు మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం చెప్పాను గతంలో మీకు మళ్ళీ చెప్తున్నాను నా పాపముల వలనే ప్రభు చనిపోయాడు అని మరి నా పాపం వల్లే ప్రభు చనిపోయాడని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం దీంట్లో రెండు అర్థాలు ఉన్నాయి ఆయన సిలువులో యజ్ఞము కాకపోతే నీ పాపం వల్ల ఖచ్చితంగా నాశనమైన కనిపోతాం ఆయన యజ్ఞం అవడం వల్ల నేనేమయ్యాను రక్షింపడ్డాను సెకండ్ పాయింట్ రక్షింపబడిన తర్వాత మళ్ళీ గాయాలు రేపుతున్నానో జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడ పడిపోయాను ఎక్కడ జారిపోయాను ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం వల్ల భ్రష్టులము కాము క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరం చెందుతాం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను కాబట్టి ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి మీరు అడగవచ్చు ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి ఏ పాపం ఈ లోకం మీద రాజ్యం వెళ్తుందో ఆ పాపం పైకి దేవుడు శిక్ష పంపబోతున్నాడు ఇలా మనల్ని మనం స్వపరిక్ష చేసుకోవడం వల్ల ఆ ఉగ్రత దినమందు నీవు నేను రక్షబడి దేవుని దగ్గర ఉంటాము ఇది మనం అర్థం చేసుకునే ప్రయత్నము చేయాలి అయితే రకరకాల డౌట్స్ వస్తాయి మీకు సరే నేను విమర్శించుకోను అప్పుడు ఏం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఏమవుతారో చదువుతాను వినండి ముప్పై రెండో వచనం అయిపోయింది కదా ముప్పై మూడో వచనం కాబట్టి ముప్పై రెండో వచనం దయచేసి వినండి మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్ష విధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్ష పడుతున్నాం ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ పైన చాలామంది నిద్రించుచున్నారు రోగులవుతున్నారు బలహీనలవుతున్నారు అని చెప్పి విమర్శించుకునేవాడికి ఏమి లేదు శిక్ష లేదు ఇప్పుడు చూడండి ముప్పై కాబట్టి నా సహోదరులారా భోజనం చేటుకు మీరు కూడి వచ్చినప్పుడు ప్రభు వల్లనే అర్థం ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి అంటే నేను ఎదగాలి నాతో పాటి అవతల వ్యక్తి ఎదగాలి ఆ వ్యక్తి ఎదుగుటకు నేనేం చెయ్యాలి ఇది కనిపెట్టుకోవడం అంటే అర్థం దేవునికి స్తోత్రం చివరిగా నాష్టు వచ్చినాం ముప్పై నాలుగు వచ్చినా మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొనే తన ఇంటనే భోజనం చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు ప్ర దేవుని బిడ్డారా గుర్తుపెట్టుకోండి ఈ క్రమం అంతా కూడా శరీరానికి సంబంధించింది కాదంటే ఏంటి ఆకలేసింది తినేసాను తప్పే ఉంది ఆ విషయాలు కాదు ఆత్మ సంబంధంగా మనమందరం క్రీస్తు శరీములు అవయవాలం కాబట్టి ఒకరు ఒకరు ఈ శరిములో కళ్ళు కాలు చెయ్యి ఎట్లా ఒకటొకటి క్షేమాభివృద్ధి కొరకు పాటుపడుతున్నాయో అంటే ఒకదాని గురించి ఒకటి ఎలా ప్రేమించుకున్నాయో అట్లా సంఘంలో విశ్వాసులు అందరూ క్షేమాభివృద్ధి కొరకు ఒకరికొకరు పాటుపడితే వారికి దేవుడు ఫలమిస్తాడు అర్థమైందనుకుంటాను మీకు ఆ విధంగా ఈ ప్రభు బలలో జాగ్రత్తలు తీసుకోవడానికి దేవుని కృప మనందరికీ సహాయం చేయనుగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్